సినీ సెలబ్రిటీలకు జాతకం చెప్పే జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత నాగచైతన్య విడిపోతారని ముందుగా చెప్పి ఫేమస్ అయిపోయారు. జ్యోతిష్కుడు వేణుస్వామి చెప్పే జ్యోతిషం ఎక్కువ వివాదాస్పదంగా ఉంటుంది. ఆయన జాతకం ప్రకారం వైవాహిక జీవితంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, జేజమ్మ అనుష్క, నేషనల్ క్రష్ రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ లైఫ్లో కలిసి ఉంటలేరని ముందుగానే చెప్పేస్తారు. వాళ్ళకి అసలు పెళ్లి అచ్చిరాదంటారు. వాళ్ళు మాత్రం మనుషులు కాదా, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకూడదా? అసలు ఏంది వేణుస్వామి గోళ? ఫెయిల్యూర్ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు కూడా యాడ్ చేశారు. ఒకవేళ ఈ హీరోయిన్స్కి వివాహం జరిగినా సరే ఫెయిల్యూర్ జాబితాలో వీళ్ళు కూడా ఉంటారని చెప్తారు. ప్రభాస్, నయనతార, అనుష్క, రష్మిక వీళ్ళ జాతకాల్లో గురువు నీచ స్థితిలో ఉన్నారట. సమంత జాతకాల్లో చూసుకున్నట్టయితే గురువు నీచంలో ఉన్నాడని వేణుస్వామి అన్నారు. ఎప్పుడైతే కుజుడు కానీ గురువు కానీ నీచంలో ఉన్నారంటే అప్పుడు వాళ్ళ సంసార జీవితం అంత బాగోదట. నయనతార పెళ్లి గురించి కూడా చెప్తూ ఆమె పెళ్లి జరిగితే ప్రమాదం అంటూ చెప్తున్నారు. ఇక చివరిగా సమంత, పూజా హెగ్డే, రష్మిక, నయనతార వీళ్ళందరి కెరీర్ కూడా 2024లో ముగిసిపోతుందని చెప్తున్నారు. సో హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం టాప్ రేంజ్లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఇక అలాగే ఈ సమయంలో ప్రభాస్ పెళ్ళెప్పుడు అని అందరూ అడుగుతున్న సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి అంత ఆత్రమెందుకని చాలామంది చెప్తూ వాళ్ళు ఉంటే నాకు సమంత లాగా హ్యాపీగా తనతో పాటు అందరినీ హ్యాపీగా ఉంచే అమ్మాయి అయితే చాలా బాగుంటుంది అంటూ ప్రభాస్ చెప్పినట్టుగా టాక్. మరి ప్రభాస్ నోట సమంత మాట అంటే నిజంగా క్రేజీ అప్డేటే కదా అని అభిమానులు షాక్ అవుతున్నారు. మరి ఇంతేనా దీని వెనక ఇంకేమైనా ఉందా అనేది ఆరాలు తీస్తున్నారు.